ఈ నెల ఆరున చంద్రబాబు హైదరాబాద్ పర్యటన సందర్భంగా మరోసారి తెలంగాణ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి బేగంపేట నుంచి చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీ చేపట్టిన తెలుగుదేశం శ్రేణులు హైదరాబాద్ను ను పసుపుమయం చేశాయి పరిష్కారం జరగకుండా ఉన్న విభజన సమస్యలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్లో సమావేశమై చర్చించారు పలు రకాల సమస్యలపై ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు సానుకూల వాతావరణంలో చర్చించుకుని సమస్యల పరిష్కారానికి కమిటీలు వేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు ఆ తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ శ్రేణులతో సమావేశమైన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన గడ్డపై మళ్లీ బలపడుతుంది అన్నారు ఏపీపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో తెలంగాణలో పార్టీ ప్రభావం తగ్గిపోయింది కొందరు ఇతర పార్టీలో చేరిపోగా మరికొందరు ఇంకా పార్టీని నమ్ముతున్నారు గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణలోనూ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని చంద్రబాబు భావిస్తున్నారంట లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసిన ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు తెలంగాణలో బీఆర్ఎస్ పనికి అయిపోయింది అనుకున్న భావనలో చంద్రబాబు టీడీపీ శ్రేణులు ఉన్నాయని వారి భావన మరో ఏడాదిన్నరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో సత్తా చూపడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పునర్వైభవం సాధించవచ్చని టీడీపీ వ్యూహం పన్నుతోంది అంటున్నారు ఇప్పటికే ఎన్డీఏకు టీడీపీ మిత్రపక్షంగా ఉండడం జీహెచ్ఎంసీలో బీజేపీ బలంగా ఉంది బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ముందుకు వెళ్ళి తమ సత్తా చాటాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారంట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే మరోవైపు చంద్రబాబు రేవంత్ సమావేశంపై తెలంగాణ వాదం మరోసారి పైకి వచ్చింది మరోసారి తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చెలాయించబోతున్నారని రేవంత్ ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడుగానే ఉన్నాడని అంతేందుకు ఇప్పటికీ చంద్రబాబు మాటను రేవంత్ జవదాటడు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చంద్రబాబు తెలంగాణపై పెత్తనం చెలాయించాలని చూసినా లేదా ఎన్నికల్లో పోటీ చేయాలని చూసినా కేసీఆర్ నెత్తి మీద పాలు పోసినట్లే అవుతుందని తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు